హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ ది కిచెన్. ఇవాళ మన రెసిపీ ఇన్స్టెంట్ జున్ను. జున్ను పాలు లేకుండా చాలా ఈజీగా, ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా అలాగే టేస్టీగా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గట్టి పెరుగు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పెరుగుని ఒక స్ట్రైనర్ లేదా ఒక క్లాత్ లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే పెరుగులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవి ఓన్లీ ఇలా గట్టి పెరుగు మిగులుతుంది. ఇలా రెడీ చేసుకున్న పెరుగుని హాఫ్ లీటర్ తీసుకున్నాను, అంటే కప్ తో మెజర్ చేస్తే వాటర్ తీయక ముందు 3 కప్పులు ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుని ఇలా విస్క్ లేదా స్పూన్ తో ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుని క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 3 కప్పుల ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలను పచ్చిపాలు లేదా కాచి చల్లార్చినవి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ పచ్చిపాలను యాడ్ చేస్తున్నాను. ముందుగా నేను 2 కప్పుల పాలను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని బెల్లం అంతా మిక్స్ అవ్వేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం 3 కప్పుల మిల్క్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పొడి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని స్టీమ్ చేసుకోవడానికి వీలుగా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పైన కొద్దిగా క్రష్ చేసిన మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ టిన్ ని ఇలా కవర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి ఒక గిన్నెను పెట్టుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఒక స్టాండ్ ని పెట్టుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న టిన్ ని ఈ గిన్నెలో పెట్టుకుని మూత పెట్టి ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టుకుని 40-45 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒకవేళ యాడ్ చేసుకున్న వాటర్ క్వాంటిటీ తగ్గినట్లయితే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకుని మినిమం 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టిన్ ని బయటికి తీసి ఇలా కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కవర్ ని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్ గా కుక్ అవింది. మీరు కావాలంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా 2-3 అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ ప్రిపరేషన్ లో తప్పకుండా క్రీమ్ మిల్క్ యూజ్ చేయాలి, అలాగే గట్టి పెరుగును మాత్రమే వాడాలి. బెల్లంకి బదులుగా 1 కప్ షుగర్ లేదా 1.5 కప్ షుగర్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2-3 అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా జున్ను పాలు లేకుండా జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.